రామకృష్ణారెడ్డి గారు మాట్లాడండి, మీరే మాట్లాడి కంక్లూడ్ చేయండి. సార్ సార్, మీరు బీసీల గురించి కపటప్రయం అంటున్నారు. మీరు ఇట్టి పరిస్థితిలో కూడా అది మీరు అర్థం చేసుకోవాలా? ఏం చేద్దారంటే మోపతి వెంకటరమణ గారు ఓడిపోయిన మంత్రి పౌరులు ఇచ్చి, ఓడిపోయిన మంత్రి పౌరులు ఇచ్చి వాళ్ళు గౌరవించారు. అలాగే 59% చేసినప్పుడు కోర్టు తీర్పు ఇచ్చి 50% దించితే ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60% ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు లాగా మానిపులేషన్ క్యాలిక్యులేషన్ తెలియవు. ఆయన చిత్తశుద్ధిగా ఏ కార్యక్రమం చేసినా, పరిపాలన విషయంలో కానివ్వండి, రాష్ట్రం సంక్షేమ దిశ కానివ్వండి, ఆయన ఏది చెప్పారో ప్రజల కోసం నిత్యం పరితపించి ఉంటాడు ఆయన. అంతేగాని ఏదో ఆయన ఒక మాట చెప్పడం ఇంకోటి చేయటం ఆయన చేత కాదు. నేను చెప్తున్నాను, కౌన్సిల్ రద్దు అవుతుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఆయన చెప్పారు, రద్దు చేశాడు. రద్దు చేసింది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళకి మరి రాజ్యసభ ఇచ్చాడు. మగవాడు ఆయన సార్ సార్ కోర్టు తీర్పు 59% ఒప్పుకోకపోతే ఈయన మా పార్టీ నుంచి ఇస్తాను అన్నాడు. 10% రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కుని కాపాడకుండా మీరు ఇచ్చేది ఆయన ఎవరు? హక్కు తీయటానికి లేకపోతే గోడలకు రంగులేయడానికి ఆయనకు సంబంధం లేదు. గోడల రంగులు ఇసే చూసుకుంటుంది. ఈ రిజర్వేషన్ కూడా ఏమో కోర్టులు చూసుకుంటాయి. ఆయన ఆయన పార్టీ వరకు ఆయన టికెట్లు ఇవ్వగలుగుతాడు. ఆయన పార్టీలో ఎంతమంది బీసీలకు ఇచ్చారో చూడండి. కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. టికెట్లు ఇవ్వడమే కాదు, ఎంతమందికి బీసీలు సుప్రీం కోర్టులో అప్పీల్ చేయాలి. మాటల్లో కాదు సార్, చేతలో చూపించాలి. ఇప్పుడు బీజేపీ ఇందాక మాట్లాడుతూ చెప్తున్నారు కౌన్సిల్ రైట్ బీజేపీ మాకే హామీ ఇచ్చారో, ఇంతకు ముందు తెలియదానికి హామీ ఇచ్చారో అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు అక్కడ సెంటర్ లో గవర్నమెంట్ ఉంది కాబట్టి సెంటర్ తో ఈయన సయోధ్యగా వెళ్ళాలి. అంతే తప్పితే మాకేమి లోపల లావాదేవీలు మాకేమి ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇండివిజువల్ గానే పోటీ చేస్తే ఇండివిజువల్ గానే ఒక పార్టీ అది. అంతే తప్పితే మాకు పైకో మాట లోపల మాట, పైకో ముసుకు లోపల ముగేసుకునే ప్రసక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాజశేఖర్ గారి రక్తంలో కానీ లేదు. అది స్వర్గీయ వైఎస్ఆర్ గారు కానీ జగన్మోహన్ గారు కానీ చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజల కోసం, ప్రజానీకం కోసం, సంక్షేమం కోసం నిరంతరం కట్టుబడి ఉన్నారు. అలాగే రైతుల శ్రేయస్సు కోసం వీళ్ళు నిత్యం కూడా కట్టుబడి ఉన్నారు. వీళ్ళు రైతులకి ఏ నష్టం జరగకుండా ఈ హామీ ఇచ్చారు. ఓకే అండి, ఫైన్, థ్యాంక్ యూ. ఏదైనా నష్టం జరిగింది, కష్టం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. మరి నేను 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, నేను 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేశాను అనే పెద్ద మనిషి టెంపరీ రాజధాని ఎందుకు కట్టారండి? ఆయన మాట తప్పకుండా ఒక్కటన్నా నిజం చెప్తారండి? ఒక్క నిజం చెప్తారా మీరు? మీరు పసిగుడ్ని పట్టుకుని, మీరు పసిగుడ్ని పట్టుకుని 9 నెలలు పరిపాలన, 9 నెలలు అంటున్నారు మీరు. ఈయన 14 సంవత్సరాలు ఏం సాధించారండి? పసిగుడ్లు మటర్ చేయిస్తున్నాయి. 5 సంవత్సరాలు ఏం సాధించారండి? ఈయన చేయిస్తున్నాయి, ఎట్లా పెడితే అట్లా అరాజకాలు చేస్తున్నారు. అది అది తప్పండి, అది తప్పు, అది తప్పండి. అది మటర్ చేయంతున్నాయి, అరాచకాలు చేస్తున్నారు. మీరు సిగ్గు తెచ్చుకోవాలి. ఇవాళ మా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మీద దాడి చేశారు. వైజాగ్ మీ నాయకులే, మీ నాయకులే వైజాగ్ కిషోరు, వైజాగ్ కిషోరు గోపి, వైజాగ్ నాగరాజు మీ నాయకులే. జరిగితే మీరే చేస్తున్నారు అరాచకాలు. కోటి పార్టీయా, కోడికత్తు పార్టీయా, మీకెందుకు అంత భయం? పార్టీయా కాదు కాదు, భయం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు హీరో, ధైర్యవంతుడు, భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇంకా పెద్ద ఎత్తున. చూడండి మీ టీవీలో స్క్రోలింగ్లు, రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా మా పార్టీలో చాలా సిద్ధంగా ఉన్నారు.
వర్దిల్లాలంటే ప్రతిపక్షాలు ఉండాలి, ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలి, మీడియా కూడా ఉండాలి. ఉంటేనే మరి గతంలో తెలుగుదేశం వాళ్ళు అన్నట్టుగా 80-90% మాకే ఉండాలంటాం, రాంగ్. ఇప్పుడు జగన్మోహన్ వదిలేను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము 90% గెలుస్తాము, 90% గెలవాలని టార్గెట్లు పెట్టడం కూడా రాంగ్ అని గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే కష్టపడండి, ప్రజలకి సంక్షేమ అభివృద్ధి ఇవ్వండి, వాళ్ళ ఆశీర్వాదం పొందాలనుకోవాలి. కానీ ఇలా యునానిమస్ చేయటం, లేకపోతే ఇలా అడ్డంకులు ఇందా చెప్పినట్టుగా ఎన్ఓసీలు ఇవ్వకపోవడం, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడం, నామినేషన్లు అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యం లాంగ్ టర్మ్ ఇవాళ ప్రజలకి తెలియపోవచ్చు. కానీ ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు రంగులు వేయటం అన్నారు, ఇప్పుడు కొంత ఇంత గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు రంగులు వేస్తే వాళ్ళు ఆనందిస్తారు, గతంలో ఎల్లో రంగు వేస్తే టీడీపీ వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తం మీద మన డబ్బులు, ప్రజాసొమ్ము అనేది దుర్వినియోగం అవుతుంది. ఇలా పార్టీలు మారినప్పుడల్లా రంగులు మారితే కొన్ని 100 కోట్లు అనేది వేస్ట్ అవుతున్నాయి. అలా చూడాలి తప్పితే ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ప్రజాస్వామ్యం వర్దిల్లాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి. మేబీ లిక్కర్ కూడా కంప్లీట్గా బ్యాన్ చేస్తారని అంటున్నారు, మళ్ళీ ఏమీ కంక్లూజన్ రాలేదు. రేపటి నుంచి కూడా అసలు లిక్కర్ కూడా కంప్లీట్గా లేకపోతే ఇంకా కొంచెం ఖర్చులు తగ్గుతాయి, అవినీతి కూడా దాని ద్వారా తగ్గిద్ది. ఏమన్నా చూద్దాం ముందు ముందు మరి ఈ ఎలక్షన్స్ ఎలా నిర్వహిస్తారో, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంత ఇండిపెండెంట్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహిస్తుందో చూద్దాం. ఇవాళ డిబేట్లో పాల్గొన్న గంగాధర్ గారికి, శివరాం ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, రామకృష్ణారెడ్డి గారికి అందరూ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ టుమారో అట్ 9 PM.